కమ్యూనికేషన్స్ దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవి శరణారాత్రి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరణ చేశారు. ఆలయాలను ఉత్సవ పందిళ్లన్నింటిని నగదుతో అలంకరించారు. భక్తులు అమ్మవారి నామస్మరణతో ఆలయాలన్నింటినీ భక్తి శోభను సంతరించారు. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ బొలుసులమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవికి దర్శనమిచ్చారు. నగదుతో అమ్మవారి ఆలయాన్ని అమ్మవారిని సుందరంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టు అంజీబాబు మాట్లాడుతూ నేటి అలంకారానికి కృషి చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు పెద్దప్రోలు భాస్కర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. Shame.
ఏలూరు రోడ్లో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో వాసవి అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇచ్చారు. పట్టణ ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో మూల విరాట్ని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మరియు ఉత్సవమూర్తిని వైష్ణవి దేవిగా అలంకరించారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా హోమాలు, వివిధ పూజలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సాయంత్రం కమల హోమాలు నిర్వహిస్తున్నారు. మమ తు మతం శివ నామ
విసిగి బతికెటోళ్ళం ఊరి దేవతైన నిన్ని ఊపిరిగా కొలిసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బొజ్జు మొండ కళ్ళుకుండ ఎంట పెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తయ్యో శత కోటి దండాలు మాయమ్మ తయ్యో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తయ్యో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తయ్యో ఆరగించి మమ్మేలు అమ్మోరు కళ్ళు వరములనిచ్చే నీ కరములకు గలగల గాజులు తొడిగేమమ్మా గలగల గాజులు తొడిగేమమ్మా పసిడి పంటలు పండించ నీకు పట్టు చీరలు పెట్టేమమ్మా పట్టు చీరలు పెట్టేమమ్మా పాల వెల్లి మా తల్లి నీకు పసుపు కుంకుమలు కల్పవల్లి మాయమ్మ నీకు కనుములతో కట్నాలు రతనాల దుర్గా
శ్రీరంగాష్టమి నా దసరా పండుగ లోకమంతని వేడుకలమ్మ లోకమంతని వేడుకలమ్మ నవరాత్రులు నీకు ఒక్క పొద్దులు వాడవాడన పూజలు నీకు వాడవాడన పూజలు నీకు నిమజ్జనము నా ఊరేగింపుతో తల్లి దుర్గమ్మ నీకు ఊరంతా ఉత్సవాలు తల్లి కనకా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పైన వెలసి ఇలలో జనులను ఏలుతున్నావు ఇలలో జనులను ఏలుతున్నావు విజయవాడ దుర్గమ్మగా నిలిచి విజయాలెన్నో కలిగిస్తున్నావు విజయాలెన్నో కలిగిస్తున్నావు కల్లా కపటము ఎరుగని మమ్ము తల్లి కనక దుర్గా కంటికి రెప్పోలే కాపాడుతున్నావు అమ్మా విజయ దుర్గా ఎన్ని మహిమలో ఎన్ని లీలలో పొగడగ తరమా భవాని నిన్ను పొగడగ తరమా భవాని నిన్ను నీ దివ్య రూపం నీ గుణగణాలు వర్ణింప తరమా ఇంద్రాని నిన్ను వర్ణింప తరమా ఇంద్రాని నిన్ను శక్తి స్వరూపిణి నీవేనమ్మ తల్లి కనక దుర్గా నిన్ను భక్తితో కొలిచిన భాగ్యాలమ్మ అమ్మా విజయ దుర్గా సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసాని వినీవే తల్లి దుర్గమ్మ సద్గుణాల సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసాని వినీవే తల్లి దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసాని వినీవే తల్లి దుర్గమ్మ మా చిరునవ్వుల దొరసాని వినీవే తల్లి దుర్గమ్మ ముగురమ్మల పడాల ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణోత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేశారు. అమ్మవారి ఆలయంలో సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఆలయంలో అమ్మవారిని ఆలయాన్ని నగదుతో అలంకరించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చండీ పారాయణం, చండీ హోమం, సహస్ర కుంకుమార్చన శాస్త్రోతకంగా నిర్వహిస్తున్నారు. ఓ మే శశిబింబం
ఏలూరు రోడ్లో కొలువై ఉన్న నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి మహంకాళమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి దర్శనమిచ్చారు. అమ్మవారిని నగదుతో అలంకరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు పర్యవేక్షణలో అమ్మవారి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో 29వ వార్షికోత్సవ శ్రీదేవి శరణారాత్రి మహోత్సవాల భాగంగా 6వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు విశ్వదుర్గేశ్వరి అమ్మవారికి శాకంబరీదేవి అలంకారం చేశారు. ఆలయం అంతటిని కూరగాయలతో పళ్లతో ప్రత్యేక అలంకారం చేయడం జరిగింది. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అజయుడై వస్తావో దుర్విధికే విధేయుడై. శక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ అమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ దుర్గమ్మ. లోకాలనే లేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లోకాలనే లేటి లోకమాతవే దుర్గమ్మ.
చేతులున్న అమ్మ భవానీ హస్త సంపదలిచ్చే అనురాగవల్లి దీనులగా పాడే దివ్య రూపినివే ప్రాణకోటికి ఆధారము నీవే కోటి మాయల వల్ల దొరసాని లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి కృష్ణవేణి నది తీరము నందు కష్టాలు ఇడబాపే దొరసాని నీవే గనగన గంటల్ల మోతల్లో నీవు గణముద పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారుని అమ్మ లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లేకుంటే మా బ్రతుకు లేదు నీకన్నా మాకింకా దిక్కెవరు లేరు నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీవుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారుని అమ్మ దుర్గమ్మ లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఏటేటా బెజవాడ క్షేత్రము మేము తప్పకుండా తల్లి వచ్చేమమ్మా మొక్కుకున్న నీ ముడుపులు మేము మరువ బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో గల శ్రీ రాజరాజేశ్వరి హోల్సేల్ పండ్ల వర్తక సంఘంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. నేడు అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీదేవికి దర్శనమిచ్చారు. ఉత్సవ మండపాన్ని అంతటినీ నగదుతో అలంకరించారు. వివిధ పూజలు ప్రత్యేక హోమాలు అమ్మవారికి నిర్వహించారు. నీకు ఇచ్చేదమ్మా నీ చల్లనైనా దీవెన తల్లి మా పైన కురిపించు మా కనక దుర్గా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ బారుని అమ్మ దుర్గమ్మ లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ లోకాలనేలేటి లోకమాతవే దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారుని అమ్మ దుర్గమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారుని అమ్మ దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి
నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి. దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. తొందరగా రండి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. పొలమారిందా శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. ముందు ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏదరా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తినడం ఏంట్రా? నిజంగానే అరిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి. ఓవర్ బ్రిడ్జ్ దిగువన వార్ఫ్రోడ్లో జరుగుతున్న శ్రీదేవి శరణారాధ ఉత్సవంలో భాగంగా ఆరో రోజున అమ్మవారిని ధాన్యలక్ష్మీ దేవి అలంకరణ చేశారు. సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ఒరే, అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనక దుర్గమ్మ తల్లి. పెంటపాడు గ్రామంలో ఆర్యవేశ సంగళ్యాణ మండపంలో పెంటపాడు మండల ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణారాత్రి మహోత్సవాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. నేడు చిన్నారులకు నవకన్యల పూజలు నిర్వహించారు. అమ్మవారికి 9 రోజులు వివిధ అలంకారాలతో ప్రత్యేక పూజలతో అమ్మవారి దర్శనం జరుగుతుందని భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికొచ్చింది. అమ్మా, నేను చచ్చిపోవాలి, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకు ఏడుపు వస్తుంది. రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. 2 చేతులు కదలని దాన్ని, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను?
కలల స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందు చచ్చిపోతే వచ్చే జన్మలనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా ఎనిమిది చేతులు నీకిస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే, అభిషేకం చెయ్యి. దర్శనంతో ఇదే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖ్నభవంతు.